వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ ఖత్తర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనా నెగ్గిన సంగతి తెలిసిందే జట్టును అన్ని తానే నడిపించిన మెస్సీ ట్రోఫీ గెలవడంతో పాటు తన పదిహేడేళ్ల కలను కూడా నెరవేర్చుకున్నాడు ఈసారి ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీ ఏడు గోల్స్ చేయడమే గాక బెస్ట్ ఫుట్బాలర్ గా గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు ఇక ఫిఫా టైటిల్ అందుకునే క్రమంలో మెస్సీ ఒక నల్లకోటు ధరించి వచ్చాడు ఆ నల్లకోటును అరబ్ దేశాల్లో బిష్ అని పిలుస్తారు ఎవరైనా గొప్ప పని సాధిస్తే కృతజ్ఞతగా వారిని గౌరవిస్తూ బిస్తును ను అందిస్తారు ఈ నేపథ్యంలో మెస్ ధరించిన బిష్ ను ఖత్తర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ అందించారు ట్రోఫీ అందుకోవటానికి ముందు మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు ఆ నల్లని కోటు ధర అక్షరాల పది లక్షల డాలర్లు మరి అంత విలువైన కోటును మెస్సీ బహుకరించింది మాత్రం ఓమర్ కు చెందిన అహ్మద్ అల్ బర్వాని అని పార్లమెంటు సభ్యుడు తాజాగా మెస్సీ ధరించిన బిష్త్ వెనక్కి ఇవ్వాలంటూ మరొక ట్వీట్ చేశాడు అహ్మద్ అల్ బర్వానీ ఆ ట్వీట్ లో ఏముందంటే ఖత్తర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా బంగారం నలుపు రంగులో ఉన్న అరబిక్ బిస్త్ సౌండ్ తెలివితేటలకు ప్రతీక అయితే మెస్సీ ఇప్పుడు దానిని తిరిగి ఇస్తే అతనికి నేను ఎనిమిది పాయింట్ రెండు కోట్లు ఆఫర్ గా ఇస్తాను ఎందుకంటే బిష్ అనేది మన సాంప్రదాయానికి ప్రతీక మెస్సీ సాధించిన గొప్పతనానికి గుర్తుగా ఆ బిష్ ను తొడిగాం మా దేశంలో ఉంటేనే ఆ బిష్ కు గౌరవం ఉంటుంది అందుకే మెస్సీ బిష్ తిరిగి ఇచ్చేయాలనే ఈ ఆఫర్ ఇస్తున్నా అంటూ తెలిపాడు మొత్తానికి లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్ కప్ అందుకోవడం ఏమో గానీ ఎటు నుంచి చూసినా అతనికి డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి నిజంగా మెస్సీ అదృష్టవంతుడు ఇప్పుడు తాను ధరించిన బిస్తుకు కూడా అంత ధర ఆఫర్ చేయడం మామూలు విషయం కాదని చెప్పొచ్చు